అమ్మ ఒడిని విడిచాక ఇక బాల్యం ఉండదు రాధమ్మ జీవితమే ఉండదు శిరస్సున మకుటం ధరించిన రాజునైనప్పటికీ మీ ఒడిలో నేను ఇలాగే సేద తీరుతాను మకుటాన్ని తొలగించి అమ్మ ఒడిలో సేద తీరుపుత్రా లేదంటే మకుటం బాధిస్తుంది రాధమ్మ నా పట్టాభిషేకం మీకు ఆనందంగా లేదా మన ఆనందం అనేది మన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది నేని పట్టాభిషేకం రాజభవనం ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాను ప్రస్తుతం నాకు ఒక్క విషయం ఆనందం కలిగిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత నా పుత్రుని ముఖం మీద సంతోషం గౌరవంతో వచ్చి తేజస్సును చూస్తున్నాను పుత్రుని తేజస్సు కనులారా చూసుకోరాధా సమయం వచ్చినప్పుడు పశ్చాత్తాపమనే నీలినీడలు కమ్ముకుంటాయి వాడికి లోకులు అనుకుంటారు పదవి కాంక్షనది జీవితాంతం అవమానమే మిగిల్చింది కర్ణునికి అని పితృదేవా మీరన్నది నాకు అర్థం కాలేదు రాళ్లలో కలిసిన రత్నాన్ని కూడా రాయిగానే పరిగణిస్తారు పుత్ర సమ్రాట్ ధృతరాష్ట్రుని పుత్రులతో మైత్రివరణ నీకు గౌరవ ప్రతిష్టలు లభించవు ఎక్కడ అధర్మం జరుగుతుందో అక్కడ కేవలం అవమానమే లభిస్తుంది నేను క్రీడాంగణంలో ప్రవేశించినప్పుడు ఆ సమయంలో నాకెవరితోనూ మైత్రి లేదు కదా అప్పుడు గౌరవం లభించిందా నాకు ఎలా లభిస్తుంది పుత్ర క్రీడాంగణంలో నీకు ఎటువంటి స్థానము లేదు ఎక్కడైతే సామర్థ్య పరీక్ష జరుగుతుందో అక్కడ సమర్థులందరికీ స్థానం ఉంటుంది ఉండడం అవసరం కులాలు జాతులే శక్తి సామర్థ్యాలకు కొలమానాలను భావించే నేటి ఈ సమాజం త్వరలోనే తన శక్తి సామర్థ్యాల్ని కోల్పోయి నిర్వీర్యం కాదంటారా కానీ సత్యం తెలిసిన వాడు రాకుమారుడు దుర్యోధనుడొక్కడే ఎంతో ఔదార్యాన్ని చూపించిన ధృతరాష్ట్ర పుత్రుడు అయితే ఇందులో ఏదో స్వార్థ చింతన ఉండే ఉంటుంది కావచ్చు ఈశ్వర వరప్రసాదం కోసం చేసే యజ్ఞాన్ని కూడా యజ్ఞమనే అంటారు కదా పితృదేవ రాకుమారుడు దుర్యోధనుడి స్వార్థం గురించి ఆలోచించడం మన పని కాదు వారి ఉపకారాన్ని స్వీకరించి మన ప్రేమను అంకిత భావాన్ని అందించడమే మన కర్తవ్యం కర్ణ శాస్త్రానుసారం దానం ఉపకారం అన్నవి సజ్జనుల నుండి లభిస్తేనే మనం వాటిని స్వీకరించడం ఉచితం అయితే గుర్తింపుకై నీ ఆరాటం ఇంతగా పెరిగింది కనుక నీవు ధర్మం గురించి యోచించడం లేదు వెళ్ళు పుత్ర నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు మీరు నా వెంట రావడం లేదా పితృదేవా మీరు లేకుండా నేను ఎలా జీవించగలను రాధమ్మా మీరు రావడం లేదా లేదు పుత్ర నేను ఇక్కడే ఉంటాం ఏదో ఒకరోజు నీకు ఇటువంటి ఇంటి అవసరం రావచ్చు ఇక్కడ అధర్మపు ఛాయలకు తావులేదు అప్పుడు నీవు తిరిగి రావడానికి మళ్లీ నీకు ఇటువంటి ఇల్లు అవసరమవుతుంది మేము నీకోసం ఈ ఇంటిని ధర్మ నిలయంగా ఉంచుతాం రాధేయ
నువ్వు బయలుదేరు పుత్ర, నీకు శుభం కలుగుగాక. మీ పుత్రుని శిరస్సుపై మకుటం పెట్టరా రాధమ్మా? నా శిరస్సుపై దీని భారం ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. నేను జీవితంలో ఏది కోల్పోయానో అన్నది.